మెగా హీరో సాయిధరం తేజ్ శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఇసుక మట్టి వల్ల స్కిడ్ అవడం బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది దుర్గం చెరువు ఐక్య ప్రాంతాల్లో వేగంగా పెళ్తున్న సాయిధరం తేజ్ అలా బైక్ ప్రమాదానికి గురవ్వడం వెంటనే స్పృహ కోల్పోవడం లాంటివి జరిగాయి ఆ వెంటనే మెడికోర్ హాస్పిటల్కి తరలించారు గోల్డెన్ అవర్ లో అందించిన చికిత్స వల్ల స్థితి నుంచి బయటపడ్డారు ప్రస్తుతం సాయిధరం తేజ్ కి అపోలో వైద్యులు చేసిన సర్జరీ కూడా సక్సెస్ అయింది అయితే మీడియాలో సాయి మరి ప్రమాద విషయాలు రాస్తున్న వార్తలపై ట్రోల్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా అసలు ప్రమాదం జరిగిన విషయాలు పోలీసులకి అంబులెన్స్ కి కాల్ చేసిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు మీద రోజుకి కొన్ని ప్రమాదాలు వందల్లో జరుగుతాయి కానీ వాటికి చలించి సంబంధిత అధికారులకు సమాచారాన్ని కొంతలో కొంతమందే అలా సాయిధరం తేజ్ విషయంలో సకాలంలో స్పందించి పోలీసులకు వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేశారు అబ్దుల్ అనే వ్యక్తి అబ్దుల్ మీడియాతో మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగిన వెంటనే సాయిధరం తేజ్ బృహకోల్పోయారట మొహంపై వాటర్ చెల్లినా చలనం లేదు అన్నారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే డయల్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేశారట సాయిధనం తేజ్ మొబైల్ నుంచి బంధువులకు కాల్ చేసే ప్రయత్నం చేద్దామని చూస్తే లాక్ వేసిందట జేబులో నుంచి వాలెట్ తీస్తే అందులో డబ్బులు మాత్రమే ఉన్నాయని కాంటాక్ట్స్ లేకపోవడంతో డయల్ హండ్రెడ్ కి కాల్ చేసినట్టు చెప్పారు ఇక అబ్దుల్ గురించి మాట్లాడుతూ సంగీత దర్శకుడు కళ్యాణి మలిక్ ఒక పోస్ట్ చేశారు చాలా మంది లాగే తను కూడా సహాయం చేయకుండా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి ఇతను చేసిన మంచి పని అభినందనీయవని ఎవరు అని తెలియకపోయినా ఆయన హెల్ప్ చేశారంటే అతనిలోని మంచి లక్షణాలని గుర్తించాల్సిందేనంటూ తెలియజేస్తున్నారు